Hi dear student, I am Parvati Devi, lecturer in commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic is third year, sixth semester marketing paper. Marketing paper lo topic vachesarki explain the topic marketing mix. Explain the topic marketing mix. మనం మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటో చూద్దాం. మార్కెటింగ్ మిశ్రమం అర్థం నిర్వచనాలు చూద్దాం. మార్కెటింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఉత్పత్తి మార్కెటింగ్ రంగంలో తమ ధ్యేయాలను సాధించాలన్న ఉత్పత్తి మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్దేశించడానికి సమన్వయపరచడానికి మార్కెటింగ్ ప్రణాళిక ఆవశ్యకత ఉన్నది. మార్కెటింగ్ కార్యకలాపాల్లో వినియోగదారుల అవసరాలను తెలుసుకోవడం, ఎంచుకునే మార్కెటింగ్లను గుర్తించడం, తదనంతరం వారి విలువలను స్పష్టించే అంశాలు ఇమిడి ఉన్నాయి. స్పష్టించే అంశాలు అనేవి దీంట్లో ఇమిడి ఉన్నాయి. కనుక కావున మార్కెటర్ ఈ వ్యవహారాలను చేపట్టడానికి గాను వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళికను రూపొందిస్తారు. ఇందుకు గాను మార్కెటింగ్ మిశ్రమంను ఉపయోగిస్తూ గాను అంటే మార్కెటింగ్ మిశ్రమంను ఉపయోగిస్తూ ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. వ్యూహాత్మక మార్కెటింగ్ ప్రణాళిక ధ్యేయాలను సాధించడానికి మార్కెటింగ్ మిశ్రమం అనేక సమగ్ర దృక్పథాన్ని ప్రతి మార్కెటర్ ఆచరిస్తాడు. మార్కెటింగ్ మిశ్రమ అంశాలను నియంత్రించగలిగిన కారణాలుగా భావిస్తారు. వీటిని ఆధారంగా సంస్థ నియంత్రించలేని బహిర్గత పరిసరాలకు అనుగుణంగా అవసరమైన మార్పులను చేస్తుంది. తద్వారా సంస్థ వినియోగదారుల అభిరుచుల మేరకు మార్కెటింగ్ కార్యకలాపాలను లాభసాటిగా చేపడుతుంది. ఇక్కడ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మార్కెటింగ్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, తమ రంగాల్లో తమ ధ్యేయాలను సాధించాలి అన్న ధ్యేయాలు గోల్స్ని సాధించాలి అన్న తన అచీవ్మెంట్స్ని సాధించాలి అన్న ఉత్పత్తి మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్దేశించడానికి మరియు వారి మధ్యన సమన్వయపరచడానికి మార్కెటింగ్ ప్రణాళిక ఆవశ్యకత ఉన్నది. మార్కెటింగ్ కార్యకలాపాల్లో వినియోగదారుల అవసరాలను తెలుసుకోవడం, ఎంచుకునే మార్కెట్లను గుర్తించడం, తదనంతరం వారి విలువలను స్పష్టించే అంశాలు ఇమిడి ఉన్నాయి. ఓకేనమ్మా, ఈ మార్కెటింగ్ మీనింగ్ అండ్ డెఫినేషన్ వచ్చేసరికి మరి మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటంటే మార్కెటింగ్ మిశ్రమం అని అర్థం. మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంటంటే మార్కెటింగ్ మిశ్రమం అని అర్థం. వినియోగదారులను ఆకర్షించడానికి మరియు వారిని నిలుపుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించడం అంటే వినియోగదారులను అట్రాక్ట్ చేసుకోవడం, మనం ఆకర్షించే విధంగా మనం వస్తువులను రూపొందించడం. చాలామంది ప్రొడక్ట్స్ని చూస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ప్రొడక్ట్స్కి ఆ పైన కవర్కి అది ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా కలర్ఫుల్గా అట్రాక్ట్గా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ప్రొడక్ట్ అనేది చాలా వినియోగదారుని అట్రాక్ట్ చేసే విధంగా రూపొందించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వినియోగదారులు కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా వస్తువులను రూపొందించుకోవడానికి అంటే వారిని ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి మార్కెటింగ్ సంస్థలు వివిధ రకాల వ్యూహాలను నేర్పులను పాటిస్తారు. వీటిలో ముఖ్యమైనది మార్కెటింగ్ మిశ్రమం. ఇది మార్కెటింగ్ అంశాల కలయికగా చెప్పవచ్చు. వినియోగదారులకు అవసరమైన వస్తువులను ప్రమోట్ చేయడం మరియు వారికి సరైన కాలంలో ప్రదేశంలో అందించడాన్ని మార్కెటింగ్ మిశ్రమ ప్రధాన భూమికను పోషిస్తుంది. ఇక్కడ వ్యాపారానికి సంబంధించి వినియోగదారులు అవసరాలు మరియు వారిని సంతృప్తిపరచడంకు
ఏ కార్యకలాపాలు ఉపయుక్తంగా ఉంటాయో వాటిని మార్కెటింగ్ మిశ్రమంలో అధ్యయనం చేస్తారు. ఇక్కడ వ్యాపారం అంటే బిజినెస్కి రిలేటెడ్గా కస్టమర్ అవసరాలను వారి సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై అయ్యేలా సంతృప్తి పరచడంకు ఏ కార్యకలాపాలు ఉపయుక్తంగా ఉంటాయో వాటిని ఈ మార్కెటింగ్ మిశ్రమంలో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ మిశ్రమంలో ప్రధానంగా 4 అంశాలు ఇమిడి ఉంటాయి. వీటిని 4 పీసెస్గా పరిగణిస్తారు. 4 పీసెస్గా పరిగణించడం జరుగుతుంది. మార్కెటింగ్ మిశ్రమం, ఈ మార్కెటింగ్ మిశ్రమం అనే పదాలు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆఫ్ అమెరికా బిజినెస్ స్కూల్ ఆఫ్ అమెరికాకు చెందిన ప్రోఫ్ నిల్ హెచ్ రోడెన్ ప్రవేశపెట్టాడు. మార్కెటింగ్ మిశ్రమంలో 4 మార్కెటింగ్ అంశాలు ఉంటాయని ప్రమోషన్ తెలియజేసిన వ్యక్తి ప్రోఫ్ జేఎంఎస్ కార్తి. ఆ వస్తువు అంటే ప్రొడక్ట్, ధర అంటే ప్రైస్, ప్లేస్ అంటే స్థలం మరియు ప్రమోషన్. అయితే కాలక్రమేణా మార్కెటింగ్ మిశ్రమంలోని అంశాలు 7కు పొడిగించారు. అయితే అసలు మార్కెటింగ్ మిక్స్ అనేవి 4 పీసెస్గా డివైడ్ చేయడం జరిగింది. దానిని 7 రకాలుగా అంటే 7 రకాలు మిగతా ఎన్ని రకాలుగా పొడిగించడం జరిగింది, 3 రకాలైనవి పొడిగించడం జరిగింది. అంటే ఈ 4 పీసెస్ని 7 రకాలుగా వాళ్ళు పొడిగించడం అనేది జరిగింది. ఆనందంగా జతపరిచిన మార్కెటింగ్ అంశాలు ఏమనగా ప్రజలు, పీపుల్, ప్రక్రియ, ప్రాసెస్ మరియు భౌతిక నిరూపణ, ఫిజికల్ ఎవిడెన్స్. ఈ 3 రకాలు ఏంటంటే జతపరిచిన మార్కెటింగ్ అంశాలు ఏమనగా పీపుల్స్ అంటే ప్రజలు, ప్రక్రియ ప్రాసెస్ మరియు భౌతిక నిరూపణ ఫిజికల్ ఎవిడెన్స్. కావున మార్కెటింగ్ మిశ్రమంలో జతపరిచిన అంశాలు 7గా పేర్కొనవచ్చు. వీటినే మార్కెటింగ్ మిశ్రమంలో 7 పీసెస్గా పరిగణిస్తారు. మార్కెటింగ్ మిశ్రమం అంటేనే 7 పీసెస్. మార్కెటింగ్ మిక్స్ ప్లేస్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అలాగే పీపుల్స్, ప్రాసెస్ అలాగే ఫిజికల్ ఎవిడెన్స్. ఇవన్నీ కూడా మార్కెటింగ్ మిశ్రమం అనే పదాలుగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఆఫ్ అమెరికాకు చెందిన ప్రోఫ్ నీల్ హెచ్ బ్రీ బ్రోడన్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ డెఫినేషన్ వచ్చేసరికి, నిర్వచనం వచ్చేసరికి మార్కెటింగ్ మిశ్రమంను ఈ వివిధ మార్కెటింగ్ నిపుణులు ఈ క్రింది విధంగా నిర్వచించారు. డెఫినేషన్ వచ్చేసరికి ఎలాంటి డెఫినేషన్ అని ఇవ్వడం జరిగిందంటే ప్రోఫిల్ ప్రకారం లక్ష్యంగా ఏర్పరచుకున్న మార్కెట్కు సంబంధించి సంస్థ కోరుతున్న ఫలితాలను పొందడానికి మార్కెటింగ్ కార్యకలాపాలు నియంత్రించడానికి మార్కెటింగ్ కార్యకలాపాలనేవి నియంత్రించడానికి నేర్పుగా ఉపయోగించే మార్కెటింగ్ సాధనాలను మార్కెటింగ్ మిశ్రమం అంటారు. ప్రూఫ్ ఫిల్ ప్రకారం నిర్వచనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రూఫ్ ఎన్హెచ్ బోర్డెన్ ప్రకారం మార్కెటింగ్ మిశ్రమంలో 2 అంశాలు ఇమిడి ఉన్నాయి.
ए मार्केटिंग कार्यकलापाल कार्यक्रम रूप अंटे कार्यक्रम रूपकल्पनलो इमुडु उंडे प्रधान अंशाल जाबिता बी मार्केटलो कार्यक्रमाल आचरणलनु प्रभावितं चेसे अंशाल जाबिता स्टैंटोन प्रकारं इंकोक निर्वचनं कूडा इव्वडं जरुगुतुंदी स्टैंटोन प्रकारं संस्थ యొక్క మార్కెటింగ్ విధానాన్ని రూపకల్పన చేసే నాలుగు మార్కెటింగ్ రకరకాల సముదాయాన్ని మార్కెటింగ్ మిశ్రమం అందురు ఈ నాలుగు రకాలు ఏవనగా వస్తు ధర నిర్మాణం వస్తు ప్రమోషన్ మరియు వస్తు పంపిణీ విధానం స్టాంటోన్ ప్రకారం సంస్థ యొక్క విధానాన్ని గురించి రూపకల్పన चेसे नालगु मार्केटिंग रकरकाला समुदायानी मार्केटिंग मिश्रमं अंदुरु ई नालगु रकालु एवनगा वस्तु धर प्रोडक्ट प्राइस निर्माणं वस्तु प्रमोशन वस्तु पंपिनी विधान इवन्नी कूडा स्टैंड ऑन प्रकारं मार्केटिंग विधान रूपकल्पननु रकरकालुगा మార్కెటింగ్ మిశ్రమం అంటారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్కెటింగ్ మిశ్రమంలో అంశాలను ఉపయోగిస్తూ ఈ సంస్థ అయిన మార్కెటింగ్ పరిసరాల అంశాలను విజయవంతంగా నిర్వహిస్తుంది మార్కెటింగ్ పరిసరాలకు అనుగుణంగా అంటే మార్కెటింగ్ పరిసరాలు అనేవేంటి మార్కెట్ ఆ పరిసరాలకు అనుగుణంగా ఎన్విరాన్మెంట్ అనుగుణంగా మార్కెటింగ్ మిశ్రమంలో అవసరమైన మార్పులను నైపుణ్యవంతంగా ఎంపిక చేస్తూ అవసరమైన సర్దుబాట్లను చేయవచ్చు మార్కెట్లో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆ సమస్త వస్తువులను పోటీదారుల వస్తువులకంటే ఎంత బలంగా ఉండాలో ఆ మార్కెటింగ్ మిశ్రమం వల్ల వినబడుతుంది మార్కెటింగ్ మిశ్రమం ద్వారా సాంప్రదాయ విధంగా సాంప్రదాయ సిద్ధాంతంగా మార్కెటింగ్ కార్యకలాపాలలో నాలుగు పీసెస్ గా సమన్వయ రాబట్టడం అనగా వస్తు ధర ప్రమోషన్ స్థలం అనే మార్కెటింగ్ అంశాల మధ్య సమన్వయం తీసుకురావడానికి సమన్వయం తీసుకురావడానికి వీలవుతుంది అంతే కాకుండా అంతే కాలక్రమేణా ఈ నాలుగు పీసెస్ లకు అదనంగా మరో మూడు మార్కెటింగ్ అంశాలు మార్కెటింగ్ మిశ్రమంలో జతపర్చారు ప్రజలు ప్రాసెస్ మరియు భౌతిక నిరూపణ పీపుల్ అండ్ ప్రాసెస్ ఫిజికల్ అవేర్నెస్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మార్కెటింగ్ మిక్స్ గా చెప్పవచ్చు మార్కెటింగ్ మిశ్రమం అనే పదం సులభమైనదిగా తెలియజేయవచ్చు దీనిని మార్కెట్ లో లభ్యమయ్యే కేక్ తో సరిపోల్చుతారు కేక్ తయారీలో ఉపయోగించే వివిధ పదార్థాల మిశ్రమం ఏమనగా కోడిగుడ్లు పాలు మైదా పిండి మరియు పంచదార మార్కెట్లో కేక్ను అందించడానికి వినియోగదారుల అభిరుచులను తగ్గట్టుగా కేక్లో ఉపయోగించే పదార్థాలని మారుస్తూ ఆయా వినియోగదారులు కందజేస్తుంటారు వినియోగదారుడు తీయటి కేక్ను కోరుకున్నట్లయితే కేక్ మిశ్రమంలో ఉపయోగించే పంచదారను మార్చి లభించేసినట్లుగా లభింపచేసినట్లుగా మార్కెటింగ్ మిశ్రమంలో వినియోగదారులు ఎవరైతే ఉంటారో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో
अवसर मेरे को उत्पत्तिदार मार्पुलनु मेलविंची वारिकी अंदुबाटुलोकि तीसुकोस्ताडु। समस्त ఒక వస్తువును బహుళ ప్రచురంలోకి తీసుకురావాలనుకుంటే వస్తువు ప్రమోషన్ పై దృష్టి పెట్టాలి మరియు ధరకు తక్కువగా ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి। ప్రాముఖ్యాన్ని అనగా మార్కెటింగ్ మిశ్రమంలో ఈ రెండు మార్పులు ఉత్పత్తిదారుడు తీసుకురావాల్సి ఉంటుంది। ఈ రెండు మార్పులు అనేది ఉత్పత్తిదారుడు అనేది తీసుకురావాల్సి ఉంటుంది। అంటే ఇక్కడ మార్కెటింగ్ అనే పదం సులభమైనది తేలికగా చెప్పవచ్చు। ఎగ్జాంపుల్ కి చెప్పాలి అంటే వినియోగదారులు ఎవరైతే ఉంటారో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగుణంగానే మనం ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయాలి। వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళ కోరుకునే విధంగా మనం తయారు చేసి వాళ్ళని సటిస్ఫాక్షన్ చెందేలా ఆ ప్రొడక్ట్ ని మనం వాళ్ళకి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది। ఆ ప్రొడక్ట్ ని మనం తయారు చేసి వాళ్ళకి అందజేయవలసి ఉంటుంది। నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్కెటింగ్ మిశ్రమం అంశాలు ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్। మార్కెటింగ్ మిశ్రమం అంశాలు ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అనేది మార్కెటింగ్ మిశ్రమంలోని అంశాలు ప్రధానంగా నాలుగు ఉంటాయని మార్కెటింగ్ మిశ్రమం నిర్వచనాల ఆధారంగా మనకు అర్థమవుతుంది। కావున మార్కెటింగ్ మిశ్రమం అంశాలు ఏమనగా ఈ నాలుగు ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్ట్ మిక్స్ వస్తు మిశ్రమం, సెకండ్ వన్ ప్రైస్ మిక్స్ ధర మిశ్రమం, థర్డ్ వన్ ప్లేస్ మిక్స్ స్థల మిశ్రమం, డి ప్రమోషన్ మిశ్రమం ప్రమోషన్ మిక్స్। ఈ నాలుగు మార్కెటింగ్ మిశ్రమ అంశాలు ఉమ్మడిగా ఒక సంస్థ యొక్క మార్కెటింగ్ వ్యూహాలకు మరియు నిర్ణయాలకు గుండె వంటిది అని చెప్పవచ్చు। ఏ సంస్థ అయినా మార్కెటింగ్ మరియు సంస్థ ధ్యేయాలను సాధించాలంటే మార్కెటింగ్ కార్యకలాపాలను సమర్థవంతంగా మార్కెటింగ్ మిశ్రమం అంశాలు ఏకీకృత చేయాలి। మార్కెటింగ్ మిశ్రమం ప్రవేశపెట్టడంలో ప్రధాన లక్ష్యం ఏమనగా వినియోగదారుని సంతృప్తిని ఇవ్వడం। కావున మార్కెట్లు ఫోర్ టైప్స్ గా అంటే ఈ నాలుగిట్లకు అనుగుణంగా ఈ నాలుగు పీసెస్ ని పరిగణలోనికి తీసుకున్నట్లయితే వినియోగదారులు సంతృప్తిని ఇవ్వగలరు। ఈ దిగువ చిత్రం ద్వారా ఈ నాలుగిటిని అవగాహన చేసుకోవచ్చు। నాలుగు పీసెస్ నాలుగు సీలు, ఇక్కడ ఎవరికి మధ్యన డయాగ్రామ్ ప్రజెంటేషన్ చూడండి। ఇక్కడ వస్తు అంటే ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ ని వర్తకపు సరుకు అంటే కమోడిటీ అంటారు। ఈ ప్రొడక్ట్ ఉంటేనే ఆ ప్రొడక్ట్ కి ట్రేడింగ్, కమోడిటీ అంటే వర్తకపు సరుకు అని అర్థం। ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తేనే ఆ ప్రొడక్ట్ అనేది వర్తకం చేయడానికి అవకాశం ఉంటుంది। వర్తకం అనేది ఏంటంటే ట్రేడింగ్ అనేది కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని వర్తకం అంటాం। అక్కడ ఏమవుతుందంటే కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశం, అంటే అక్కడ సరుకులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది। ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు మనం కమోడిటీస్ అనేవి సేల్ చేయడం జరుగుతుంది। ప్రొడక్ట్ అండ్ కమోడిటీ చూడండి। నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైస్ అండ్ కాస్ట్।
ధరకి అలాగే వ్యయానికి మధ్యన ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రైజ్ అనేది కాస్ట్, ప్రైజ్ అనేది కాస్ట్ని అంటే ప్రైజ్ని బేస్ చేసుకుని కాస్ట్ అనేది దానికి ధర నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ధర నిర్ణయం అనేది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం వాడే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆర్ బెస్ట్ క్వాలిటీ ఆర్ చీప్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ అంటే నాణ్యతతో కూడు పరిమాణంతో కూడుకున్న నాణ్యతతో కూడుకున్న పరిమాణం గల వస్తువును డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా లేదా పరిమాణంతో కూడుకున్న నాణ్యత గల వస్తువులను మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి దానికి ఎంటర్ప్రైజ్ ప్రైజ్ అనేది కాస్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ దాన్ని బేస్ చేసుకునే ప్రైజ్ని కానీ కాస్ట్ని కానీ నిర్ణయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లేస్ అండ్ కన్వీనియన్స్, స్థలము అనుకూలత, ప్లేస్ అండ్ కన్వీనియన్స్. ఇక్కడ స్థలాన్ని బేస్ చేసుకుని అనుకూలతని బేస్ చేసుకుని మార్కెటింగ్ అనేది జరుగుతుంది. మనం మార్కెట్ అనేది స్థలాన్ని బేస్ చేసుకుని అంటే ప్రజలను బేస్ చేసుకుని కస్టమర్స్ని బేస్ చేసుకుని కన్జ్యూమర్స్ని బేస్ చేసుకుని ఎవరైతే ఉంటారో ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఎక్కువ శాతం ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ అవసరాలను తెలుసుకొని వాళ్ళ ప్రొడక్ట్ని అందచేయడం అది రైట్ ప్లేసా ఆర్ రాంగ్ ప్లేసా మనం ఆ స్థలాన్ని నిర్ణయించుకోవాలి. దాని కన్వీనియన్స్ని మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్లేస్ని ప్రజల యొక్క కన్వీనియన్స్కి ముడిపడి ఉంటుంది. స్థలం అండ్ అనుకూలత, ప్లేస్ అండ్ కన్వీనియన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రమోషన్ అండ్ కమ్యూనికేషన్. ప్రమోషన్ అండ్ కమ్యూనికేషన్ మధ్య సంబంధం అనేది ఎలా ఉంటుందంటే ప్రమోషన్ అనేది కమ్యూనికేషన్ని బేస్ చేసుకొని మనం ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ప్రొడక్ట్ని సేల్ చేసే విధంలో కానీ ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంలో కానీ ఆ ప్రొడక్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం విధంలో కానీ సేల్ చేసే విధానాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రమోషన్స్ అనేది కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడ ప్రమోషన్ అనేది ఒక ప్రొడక్ట్ గురించి మనకి ఎక్కువ ప్రాఫిట్ని గెయిన్ చేసినప్పుడు కానీ ఆ ప్రొడక్ట్ని ఎక్కువ సేల్ చేసినప్పుడు కానీ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ప్రమోషన్స్ ఇవ్వడం, అడ్వాన్స్డ్ సాలరీ పే చేయడం, ఎక్స్ట్రా పేమెంట్స్ ఇవ్వడం కానీ చెప్పవచ్చు ప్రమోషన్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4 పీసెస్లకు 4 మధ్య గల సంబంధం వ్యత్యాసం ఏమనగా, ఈ 4 పీసెస్లు ఏవైతే ఉంటాయో అమ్మకందారుల దృశ్య రూపంగా 4 పీసెస్ల వినియోగదారులు దృశ్య రూపంగా చెప్పవచ్చు. ఈ 4 పీసెస్ ఏమిటంటే ప్రొడక్ట్ అండ్ కమోడిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రైస్ అండ్ కాస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 పీసెస్ వచ్చేసరికి ప్లేస్ అండ్ కన్వీనియన్స్. నెక్స్ట్ 4 పీసెస్ వచ్చేసరికి ప్రమోషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ 4 పీసెస్లకు 4 మధ్య గల సంబంధం వ్యత్యాసం ఏమనగా, ఈ 4 పీసెస్లు అమ్మకారుల దృశ్య రూపకంగా 4 వినియోగదారుల దృశ్య రూపకంగా చెప్పవచ్చు. కావున మార్కెట్లకు అంటే మార్కెట్లకు ఏదైతే ఆ వస్తువు అవుతుందో దాన్ని వినియోగదారుని ఉపయోగపడే వర్తకపు వస్తువు అవుతుంది. అలాగే మార్కెటర్కు ఏదైతే ధర అవుతుందో అది వినియోగదారులకు వ్యయం అవుతుంది. మార్కెటర్కు ప్రమోషన్ అయితే వినియోగదారులకు కమ్యూనికేషన్ అవుతుంది. ఈ మార్కెటర్ ఏదైతే అమ్మకం స్థలం అవుతుందో అది వినియోగదారులకు అనుకూలమైన వస్తువు లభ్యత స్థలం అవుతుంది. కావున ఏ ఉత్పత్తిదారుడైనా వినియోగదారులకు సంబంధించి ఈ 4 పీసెస్లను అధ్యయనం చేసి మార్కెటింగ్ మిశ్రమం 4 పీసెస్లను రూపకల్పన చేయాలి. ఉదాహరణకు
నిర్మాణ కెమికల్స్ లిమిటెడ్ వారు రూపొందించిన సమర్థవంతమైన మార్కెటింగ్ మిశ్రమంను మనం తెలుసుకోవచ్చు. నిర్మా కెమికల్స్ లిమిటెడ్ వారు విజయవంతమైన మార్కెటింగ్ మిశ్రమం. దేశీయ మార్కెట్లో నిర్మా వస్తువులను ప్రవేశపెట్టినప్పుడు అతి గొప్ప సంచలనాన్ని సృష్టించిందని భారతీయులకు శుద్ధి చేసే సబ్బుపొడి డిటర్జెంట్ పౌడర్ 1969 వరకు ఒక విలాసవంతమైన వస్తువుగా ఉండినది. కానీ ఈ సంవత్సరంలోనే బట్టలు ఉతకడానికి సంబంధించి విస్తృతమైన మార్కెటింగ్ ఉందని గ్రహించి నిర్మా కెమికల్స్ వారు నిర్మా డిటర్జెంట్ పౌడర్ను మార్కెట్లో ప్రవేశపెట్టినారు. ఈ వస్తువులను మార్కెటింగ్ మిశ్రమంలోని 4 పీసెస్లకు అనుగుణంగా రూపొందించారు. పోటీదారులు వస్తు ధర కంటే ముఖ్యంగా సర్ప్ కంటే ధరను 1/3 వంతుకు నిర్ణయించి మార్కెట్లో వినియోగంలోకి తెచ్చారు. దేశంలో అన్ని చిల్లర దుకాణాల్లో నిర్మాను అందుబాటులోకి తీసుకురావడం వలన వినియోగదారులు వస్తువు గుణాన్ని పరీక్షించే అవకాశం లభించింది. వస్తు ప్రచారాన్ని కూడా టీవీ ఇతర మాధ్యమాల ద్వారా చేపట్టడం వలన వస్తువు అవగాహన జననంలో స్పష్టంగా కలిగింది. నిర్మా కెమికల్స్ వారు సరైన మార్కెటింగ్ మిశ్రమంను సంయోగపరిచినందువలన వస్తు నాణ్యత ప్రయోజనాన్ని కలిగించినందున నిర్మా డిటర్జెంట్ పౌడర్ వినియోగదారులు విధేయతగా బాగా పెరిగింది. దీనివలన కొన్ని శతాబ్దాలుగా పేరుగాంచిన సర్ఫ్ అమ్మకాల పరిమాణ దిశగా మించిపోయినది. ఆల్ ఇండియా కాన్సెస్ ఆఫ్ రిటైల్ అవుట్లెట్స్ 1997 ప్రకారం భారతదేశంలో అపరిమితంగా పంపిణీ కాబడుతున్న డిటర్జెంట్ పౌడర్గా నిర్మా పేరు తెచ్చుకుంది. ORGMRFG రూరల్ కన్జ్యూమర్ ప్యానెల్ 1998 సర్వే ప్రకారం బట్టలు ఉతికే సబ్బు పొడి సంబంధించి అన్ని మార్కెట్లోకి నొచ్చుకుని పోయిన వస్తువుగా నిర్మా నిర్ణయించబడినది. గత కొన్ని సంవత్సరాలుగా నిర్మా వినియోగదారులు వ్యక్తిగత శ్రద్ధ అలంకరణకు సంబంధించిన వివిధ వస్తువులను సమకూర్చుతుంది. ఉదాహరణ సబ్బులు, షాంపూలు, టూత్పేస్ట్ మొదలగు. దీనివలన వినియోగదారుడు నిర్మా సంస్థ నుండి సమగ్రమైన వస్తు సముదాయంను పొందగలుగుతున్నాడు. ఆధారం మార్కెటింగ్ మేనేజ్మెంట్ DRK 2వ ముద్ర అంటే 2008 కర్ణకొర్ణ. కాలక్రమేణా మార్కెటింగ్ మిశ్రమంలోని 4 పీసెస్లు 7 పీసెస్గా పొడిగించినవి అంటే ఆధారంగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ DRK కర్ణ కరణ్ కర్కొర్ణ కరణ్ 2వ ముద్ర 2008 కాలక్రమేణా మార్కెటింగ్ మిశ్రమంలోని 4 పీసెస్లు
సెవెన్ పీసెస్లకు అంటే నాలుగు రకాలైన పీసెస్లు ఏడు రకాలైన పీసెస్లకు పొడిగించి అదనంగా జత కూడిన మూడు పీసెస్లు ఏవనగా పీపుల్ ప్రాసెస్ అలాగే ఫిజికల్ ఎవిడెన్స్. దీన్ని ఈ దిగువ పటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ దిగువ పటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ దిగువ పటం ఏంటంటే మార్కెటింగ్ మిక్స్. మార్కెటింగ్ మిక్స్, ఈ మార్కెటింగ్ మిక్స్ అనేది ఎలా ఉంటుందో చూడండి. అంటే ఇవన్నీ కూడా మార్కెటింగ్కి మిక్స్ అయి ఉంటాయి. మార్కెటింగ్ అనేది వీటికి మిక్స్ అయి ఉండడం జరగదు. వీటి అన్నిటికీ కూడా మార్కెటింగ్ అనేది మిక్స్ అయి ఉంటాయి. ఈ ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్ మిక్స్, ఈ మార్కెటింగ్ మిక్స్ అయి ఉంటుంది ప్రొడక్ట్ అనేది. అలాగే ప్రైస్ అనేది కూడా మార్కెటింగ్ మిక్స్గా చెప్పచ్చు. ప్లేస్ అనేది కూడా మార్కెటింగ్ మిక్స్. ప్రమోషన్ అనేది కూడా మార్కెటింగ్ మిక్స్. పీపుల్ మార్కెటింగ్ మిక్స్. ప్రాసెస్ మార్కెటింగ్ మిక్స్. ఫిజికల్ ఎవిడెన్స్ మార్కెటింగ్ మిక్స్. ఈ సెవెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సెవెన్ పీసెస్ని ఈ మార్కెటింగ్ మిక్స్కి అడాప్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మార్కెటింగ్ మిక్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్ట్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, పీపుల్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు, ఫిజికల్ ఎవిడెన్స్ కావచ్చు. అంటే ఫస్ట్ ఫోర్ టైప్స్గా డివైడ్ చేసి, అంటే ఫస్ట్ నాలుగు రకాలుగా రూపొందించి తర్వాత మరలా మూడు రకాలైన పీసెస్ని పొడిగించడం జరిగింది. అంటే ఫస్ట్ కన్సిడరేషన్ ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఈ నాలుగు రకాలైనటువంటి వాటిని కన్సిడర్ చేసి మిగతావి పొడిగించడం జరిగింది. అంటే ఈ మార్కెటింగ్ మిక్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ టైప్స్గా పీసెస్ని కన్వర్ట్ చేశారు, అంటే కన్సిడర్ చేశారు. ఈ ఫోర్ టైప్స్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్ టైప్ పీసెస్ని కన్సిడరేషన్ చేసి తర్వాత నెక్స్ట్ ఈ త్రీ టైప్స్ పీసెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ పీసెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ త్రీ టైప్స్ ఆఫ్ పీసెస్ ఏంటంటే పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్. టోటల్గా ఈ సెవెన్ టైప్స్ కూడా మార్కెటింగ్ మిక్స్గా చెప్పచ్చు. ఈ టోటల్ ఈ ఫోర్ టైప్స్ అనేదర్ త్రీ టైప్స్, ఇవన్నీ కూడా మార్కెటింగ్ మిక్స్కి అడాప్ట్ అయి ఉంటాయని చెప్పచ్చు. మార్కెటింగ్ ప్రొడక్ట్ మిక్స్ ఏం చెప్పడం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ మిక్స్లో ప్రొడక్ట్ మిక్స్ అనేది సంస్థ అందించే వివిధ వస్తువులకు సంబంధించిన మార్కెటింగ్ కార్యకలాపాలను సముదాయాన్ని వస్తువు మిశ్రమంగా నిర్వచించవచ్చు. వస్తువులకు సంబంధించిన వివిధ మార్కెటింగ్ వ్యవహారాలు ఏమనగా, వస్తువు విధానాలు, బ్రాండింగ్, వస్తు ప్రతిపాదనలు, బ్రాండ్ పొజిషనింగ్, ప్యాకేజింగ్, లిబిలింగ్, అమ్మకం అనంతరం అందించవలసిన సేవలు మొదలగినవి. నెక్స్ట్ వన్ స్థలం. స్థలాలు లాభాలు గడించడానికి ముందుకు తీసుకువెళ్ళే అంశమే వస్తువు. స్థలాలు లాభాలు గడించడానికి ముందుకు తీసుకువెళ్ళే అంశమే వస్తువు అని చెప్పచ్చు. ఇది వినియోగదారులు ప్రాథమికంగా విలువను సమకూరుస్తుంది. విలువను సమకూర్చడం అనేది జరుగుతుంది. మార్కెటింగ్ సంబంధించిన అన్ని కార్యకలాపాలు, విధులు ఈ వస్తువు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ వర్తకం చుట్టూ వాణిజ్యం అనేది ఎలా పరిభ్రమిస్తూ ఉంటుందో ఇక్కడ కూడా స్థలాలు లాభాలు గడించిన వెళ్ళే కొలిది వినియోగదారులు ప్రాథమికంగా విలువను సమకూర్చి మార్కెటింగ్ సంబంధించిన కార్యకలాపాలు
ఆ వస్తువు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ట్రేడింగ్ అనేది వర్తకం అనేది వాణిజ్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. మార్కెటింగ్ మిశ్రమంలో ఏ సంస్థకైనా ఈ వస్తువు గుండె వంటిదని చెప్పవచ్చు. వినియోగదారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే సంపూర్ణమైన భావనే వస్తు వినియోగదారులు ఆ వస్తువు మానసిక మరియు భౌతిక సంతృప్తిని కలిగిస్తుంది. వస్తువు అనేది సరుకు కావచ్చు, సేవ కావచ్చు, లేదా ఆలోచన కావచ్చు. దీనిని వినియోగదారుల అవసరాలు లేదా కోరికలు తీర్చడానికి మార్కెట్లోని ఉత్పత్తిదారుడు ప్రతిపాదిస్తాడు. అనేక ప్రయోజనాలు కలిగించే ఈ వస్తువు కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. ప్రొఫ్ ఫిలిప్ కోటర్ ప్రకారం మానవుడి అవసరాలు లేదా కోరికలు తీర్చడానికి అనువైన ఏదైనా మార్కెట్లో వినియోగదారు దృష్టికి స్వాధీనంలోనికి ఉపయోగంలోనికి లేదా వినియోగంలోనికి తీసుకువచ్చే పదార్థాన్ని వస్తువులు అంటారు. కావున వస్తువు అనేది భౌతిక సరుకు కావచ్చు, వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, స్థలం కావచ్చు, లేదా ఆలోచన కావచ్చు. ఈ వస్తువు వినియోగదారుల అవసరాలను తీర్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వినియోగదారులు తమ కోరికలను తీర్చుకోవడానికి వస్తువు కొనుగోలు చేస్తారు. కావున సమస్త వినియోగదారులు ప్రతిపాదించే వస్తువులు మారుతున్న వినియోగదారులు అవసరాన్ని తీర్చగలిగేవిగా ఉండాలి. చాలా సందర్భాల్లో కొత్త వస్తువులు మార్కెట్లో విఫలమవడానికి కారణం వస్తువు నాణ్యత కాదు, ఆ వస్తువులు వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా లేకపోవడమే. కావున మార్కెటర్లు వినియోగదారుల తమ నుండి ఎలాంటి వస్తువులను కోరుకుంటున్నారు, వారి అవసరాలు తీర్చగలగామా లేదా అనే అంశాలను తరచుగా అధ్యయనం చేస్తూ ఉండాలి. మార్కెట్ మిశ్రమంలో మిగతా అంశాల పట్ల కాస్త శ్రద్ధ తక్కువగా చూపించిన వస్తువు ప్రాముఖ్యత మార్కెట్ నిర్లక్ష్యం చేయకూడదు. వస్తువు మిశ్రమం మార్కెటింగ్ మిశ్రమం అంశాల్లో చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. వస్తువు మిశ్రమం సరైన వస్తువు ప్రణాళికలు రూపొందించడం, వృద్ధి చేయడం అనే వ్యాపకాలు ఇమిడి ఉంటాయి. సమస్త వినియోగదారులకు ఎలాంటి లక్షణాలు కల వస్తువులను లభింపచేస్తుందో విశ్లేషణ చేసి అనలైజ్ చేయడం, వస్తువు నిర్ణయాల్లో సమస్త ఎలాంటి సేవలను వినియోగదారులకు అందజేయాలో ముందుగా నిర్ణయం చేయాలి. కావున సమస్త దిగువ ప్రశ్నలకు అన్వేషించాలి. అంటే వస్తు సేవలు వినియోగదారుల అవసరాలను తీరుస్తామా లేదా, వినియోగదారులకు కావాల్సిన సరైన వస్తు సేవల లేదా సేవలైనా థర్డ్ పాయింట్ వచ్చేసరికి వస్తువులకు కావలసిన అన్ని లక్షణాలు ఇమిడి ఉన్నాయా, పోటీదారుల వస్తువుల్లో పోలిస్తే వస్తు సేవలు ఉన్నతమైనవా కాదా, పోటీదారుల వస్తువులో సరిపడలేకుంటే వస్తువు నాణ్యత మెరుగుపరుచుకుంటారా. కాంపోనెంట్స్ ఆఫ్ ప్రొడక్ట్ మిక్స్. వస్తు మిశ్రమ అంశాలు ఏంటంటే ప్రొడక్ట్ పాలసీస్, ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ లైన్ అంటే వెడల్పు, వెయిటెడ్. ఇక్కడ వస్తువు ప్రొడక్ట్ పాలసీస్ వస్తువులకు సంబంధించి నిర్ణయాలు చేయడాన్ని నెలకొల్పిన సాధారణ మార్గదర్శకాలు వివిధ రకాలుగా ఉంటాయి. ప్రొడక్ట్
లైన్ వచ్చేసరికి దగ్గర సంబంధం కలిగిన మార్కెటింగ్ ఖండాలు. వస్తు మార్గ వెడల్పు అంటే సమస్త తమ వినియోగదారులకు అందించే వివిధ రకాల వస్తు మార్గాల వెడల్పు అంటారు. ఓకేనమ్మా, చాలా చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మార్కెటింగ్ మిక్స్ విత్ డయాగ్రామ్ ప్రజెంటేషన్తో సహా మీరు ప్రజెంట్ చేయాలి. ఓకే.